నెల్లూరు లోక్సభ రాజకీయం కాకరేపుతోంది. ఇక్కడ జై భారత్ నేషనల్ పార్టీ నుంచి అనూహ్యంగా బరిలోకి దిగిన గాజుల సోమశేఖర్ అలియాస్ సాగర్ ప్రచార రేసులో దూసుకుపోతున్నారు. సిబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో అందరూ ఊహించినట్టే సాగర్ ఇక్కడ ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. జిల్లాలో తనకున్న పరిచయాలు, ముఖ్యంగా బలిజ సామాజిక వర్గంలో ఉన్న ఆదరణని తనను గెలిపిస్తాయన్న ధీమాతో ముందుకు సాగుతున్నారు సాగర్. ముఖ్యంగా నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్లో బలిజల ఓట్లు గెలుపోటములను డిసైడ్ చేసే సంఖ్యలో ఉండడంతో అక్కడ సాగర్కు అనుకూలంగా ఉండొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక ఎమ్మెల్యే ఓటు వరకు జనసేన కూటమి వైపు బలిజలు మొగ్గు చూపిన ఎంపీ ఓటు విషయానికి వచ్చేసరికి గాజుల సాగర్కు సైలెంట్ ఓటింగ్ పడే అవకాశాలున్నాయంటున్నారు. చరిత్రలో మొట్టమొదటిసారి నెల్లూరు లోక్సభకు బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు పోటీ చేస్తుండడంతో బలిజలంతా తమ వర్గానికి చెందిన నాయకుణ్ణి గెలిపించుకునేందుకు ఒళ్ళూరుతున్నారా? నీతి నిజాయితీలే తమ ఎజెండా అంటూ రాజకీయ పయనం సాగిస్తున్న జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి ఈ ఎన్నికల్లో ఏ మేరకు ఆదరణ దక్కనుంది? నెల్లూరు లోక్సభ బరిలో గెలుపు జెండా ఎగురవేసేదెవరు? నెల్లూరు లోక్సభ స్థానంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ టీడీపీ కూటమి, వైసీపీ అభ్యర్థులే కాకుండా సిబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీ కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టింది. గాజుల సోమశేఖర్ అలియాస్ గాజుల సాగర్ నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తుండటంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటికే తమ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్న గాజుల సాగర్ జేడి లక్ష్మీనారాయణకు ప్రజల్లో ఉన్న పేరు, అలాగే సొంతంగా నెల్లూరు జిల్లాలో తాను సంపాదించుకున్న పేరు, అలాగే బలిజ సామాజిక వర్గంలో తనకున్న ఆదరణ గెలిపిస్తాయన్న ధీమాతో ప్రచార రేసులు దూసుకుపోతున్నారు. వివి లక్ష్మీనారాయణ సిబిఐకి జాయింట్ డైరెక్టర్గా పనిచేసి తన ఇంటి పేరునే జేడి అనుకునేలా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. అవినీతికి వ్యతిరేకంగా లక్ష్మీనారాయణ తీసుకున్న అనేక నిర్ణయాలు ఆయన్ను ప్రజల్లో హీరోని చేశాయి. నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలిచిన లక్ష్మీనారాయణకు ఒకానొక టైంలో అభిమాన సంఘాలు ఏర్పడ్డాయంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ ప్రజల్లో లక్ష్మీనారాయణ పట్ల అభిమానం ఉంది. ఆయన కూడా ప్రజలకు ఇంకా ఏదో చెయ్యాలన్న తపనతో జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించి ప్రజల్లో గుర్తింపు, అలాగే నిజాయితీ పరులను గుర్తించి అభ్యర్థులుగా బరిలో దించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుండి ఎన్నో ఏళ్లుగా తనకు ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్న గాజుల సోమశేఖర్ అలియాస్ గాజుల సాగర్ను నెల్లూరు లోక్సభ స్థానం నుంచి బరిలో దింపారు. గాజుల సాగర్ జేడి లక్ష్మీనారాయణ నీతి నిజాయితీల పట్ల ఆకర్షితుడై గత కొద్ది సంవత్సరాలుగా ఆయనకు ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నారు. జేడీకి కూడా సాగర్ అంటే అమితమైన వాత్సల్యం. యువకుడు, ఉత్సాహవంతుడు, ఎటువంటి పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం, ఇవన్నీ సాగర్లో గుర్తించిన లక్ష్మీనారాయణ సాగర్ను రాజకీయంగా ప్రోత్సహించాలన్న లక్ష్యంతో నెల్లూరు లోక్సభ నుంచి బరిలో దింపారు. గాజుల సాగర్ కూడా లక్ష్మీనారాయణ తనపై ఉంచిన నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ప్రచారంలో ఇల్లిల్లు తిరుగుతూ తమ పార్టీ విధానాలను ప్రజలకు వివరిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గాజుల సాగర్ సేవాగుణం ఉన్న యువనేత. రాజకీయాలను ప్రక్షాళన చేసి ప్రజలకు నీతివంతమైన పాలన అందించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్న లక్ష్మీనారాయణ ఆశయాలు నచ్చి ఆయనతో ప్రయాణం చేస్తున్నారు. జేడీ ఫౌండేషన్ ద్వారా గాజుల సాగర్ అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులతో, ప్రముఖ నాయకులతో సత్సంబంధాలున్నాయి. కాపు వెల్ఫేర్ పిఆర్ఓగా పనిచేయడంతో ఆ సామాజిక వర్గంలో సాగర్కు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపుంది. అంతేకాదు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బలిజ సామాజిక వర్గంలో సాగర్కు ఆదరణ ఉంది. ఇంకోవైపు నెల్లూరు లోక్సభ స్థానం నుంచి మొట్టమొదటిగా ఒక బలిజ కులానికి చెందిన నాయకుడు పోటీ చేస్తుండడం బలిజల్లో ఆలోచన మొదలైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు, నెల్లూరు లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఎమ్మెల్యే ఓటు ఏ పార్టీకి వేసినా సరే ఎంపీ ఓటు మాత్రం తమ కులానికి చెందిన గాజుల సాగర్కు వేసే ఆలోచనలో ఉన్నట్టు బలిజ కుల సంఘాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
తనను గెలిపిస్తే తమ పార్టీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు గాజుల సాగర్. ముఖ్యంగా మున్సిపాలిటీలకు దూరంగా డంపింగ్ యార్డులు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు, ప్రతి మండలంలో ప్రభుత్వ మెడికల్ స్టోర్లు ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇస్తున్నారు. టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించమని అడుగుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న గాజుల సాగర్ కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. మరి నెల్లూరు లోక్సభ స్థానంలో గెలుపు జెండా ఎగురవేసేది ఎవరు, ప్రజల ఆదరణ దక్కించుకునేది ఎవరు అన్నది తెలియాలంటే మాత్రం ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.